నన్ను రెచ్చగొడితే మొత్తం తరతరాలు మర్చిపోవు, మళ్ళీ జన్మలెత్తినా కూడా మర్చిపోవు నువ్వు, పిరిగి బతుకు బతుకుతావు పిచ్చినా ఉడక. ఏదైనా క్రాస్ అవనంత మరకే, క్రాస్ అయిందనుకో ఏముండదు నీకు చెప్పుకోవడానికి. ఏం చూసుకుండ్రా కల్పు నీకు, ఆ జుట్టు అయిందిరా కటింగ్, డబ్బులు లేవా? డబ్బులు లేవంటావు, అందరికీ ఇంత పంచే అంత పంచే అంటావు. నిన్ను డాన్స్ అసోసియేషన్లో అసలు పక్క ఏందిరా నీది, తక్కువ అంచనా వేస్తున్నావు నన్ను. సైడ్కి వచ్చి నీకు ఫోన్లు చేసి ఎరగొడతా అని చెప్పేసి నేను మాట్లాడట్లా, పబ్లిక్ ముందు మాట్లాడ ఏం పీక్తావురా, ఏం కేసులు పెడతావురా, ఏమంటారా పోలీసులు, అమ్మాయిలు తిట్టండి, అమ్మాయిలు రేపులు చేస్తా, అమ్మాయిలు తల్లులు చేస్తా అంటే నిన్ను నిన్నేమన్నా పెద్ద గొప్పోడుగా అభివర్ణిస్తారు అనుకుంటున్నావు పోలీసులు? పోలీసులు కోర్టులు ఏం చేస్తారు నీలాంటి వాళ్ళు? అసలు ఏమన్నా అయిపోయినా కానీ అసలు కోర్టులు పోలీసులు పెద్దగా లెక్క కూడా చేయరు నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసులు. సజనార్ గారు లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు లేరు. నీలాంటి పురుగులు ఉండటం వల్ల సమాజంలో పెద్దగా యూజ్ ఏం లేదు. నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమన్నా సమాజానికి పనికి పీక్తావురా, ఏం పీక్తావు, అడ్రస్ పెట్టండి రాడిది. శ్రీరెడ్డి బెదిరేస్తుంది, శ్రీరెడ్డి అనుచరులు చంపేస్తామంటున్నారు, మాటలు మాట్లాడుతుంటే మరి నేను ఏమైనా తిడితే ఇంట్లో కూర్చుని కుయ్యో మర్రు అని ఆడవలసిన అవసరం కొడితే కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే సంవత్సరాల తరబడి బయటకు కూడా చెప్పుకోకుండా లోపలే కూర్చుని ఏడు పోలీసులకి చెప్పుకుంటే ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో. ఏంది మొత్తం అందరూ కదరా నిన్ను, ఈరోజు శ్రీరెడ్డి అంటే కోట్ల మందికి ఇష్టం, ఇన్స్పైర్ చేస్తున్నాను నేను చాలా మంది లేడీస్ని. అవసరమైతే తాట తీస్తానా కూడా కా, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటా నాకేం భయమేం లేదు. ఏంది నీ పదజాలం ఏంది, నువ్వు క్రాస్ చేస్తే నేను అంతకన్నా క్రాస్ చేస్తా. ఎవడరా ఎవడరా నువ్వు గురువు, ఒక తండ్రికైనా నువ్వు పుట్టి ఆడదానికి పుట్టావా లేకపోతే వేరే ఎవరికైనా పుట్టావారా? మగతనం ఉందారా నీకు? నీ మగతనం చూపించరా, నా దగ్గరకు వచ్చి చూపించరా. తక్కువ అంచనా ఎక్కు, అస్సలు తక్కువ అంచనా ఎక్కు చెప్తున్నాను, అస్సలు కల్లో కూడా తక్కువ అంచనా వేసుకోకు. నేను కల్లోకి వచ్చినా కూడా ప్రమాదమే నీలాంటి వాళ్ళకి, తప్పు చేసామంటే పోతుంది నా దృష్టి దాకా వచ్చిందంటే. ఎంత నీకు తెలియదు అనుకుంటాను, నోరు మొయ్యరా, నా గురించి చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు. వంట చేసుకుంటే ఆడ తక్కువైపోయిందా, నీకు భయపడ్డానా నేను? ఏంట్రా నాకు భయం అంటే కల్లో కూడా తెలియదురా, కల్లో కూడా నేను భయపడను నిజంగా. చెన్నై వచ్చానంటే భయపడి వచ్చాను అనుకుంటున్నావా? నా ప్రశాంతత కోసం వచ్చా, నా ప్రశాంతత, నాకు నేను కావాలి. ఐఎమ్ సో సెల్ఫిష్, ఐ నీడ్ మీ, ఐ నీడ్ మై పీస్. హైదరాబాద్లో దర్జాగా వస్తాను నేను. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళు వెనకేసుకొస్తారా? అమ్మాయిలుని అమ్మాయిని చంపినందుకు ఎన్కౌంటర్లో లేపేసిన చరిత్ర రా తెలంగాణ. ఎన్కౌంటర్లో ఎంతమంది లేచిపోయారో తెలుసు కదరా, పెద్ద పెద్దోళ్ళు కూడా లేచిపోయారు. నువ్వెంతరా ఆగ్గా
ఇంకొకసారి ఇప్పుడు ఎల్లి కేసు పెట్టుకుంటావో ఏం పీక్కుంటావో ఏంటి అప్పరు నష్టం దావాలు వేసుకుంటావో నువ్వేం దావాలు వేసుకుంటావో వేసుకో నువ్వు ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకోరా